హాయ్ హలో నమస్తే నేను వివాసుదేవన్ వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్ ఇది వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ ఎందుకు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండు కారణాలు చాలా బలమైన కారణాలు ఆరున్నర లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మరి వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయారు జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియని పరిస్థితి చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడలేదు ఎష్యూర్ చేశారు కదా నిరుద్యోగ యువతకి మీరేం భరోసా ఇచ్చారు ఏం ఉపాధి కల్పించారు ఈ అంశాన్ని చాలా బలంగా అడ్వకేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు రెండవది కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది డెఫినెట్గా కేసులు ఫాల్స్ కేసెస్ ఉంటాయి అలాగే ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేస్తూ వచ్చారో జనసైన్యం ఆ పోరాటాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది గందరగోళం చేస్తారు పోలీస్ స్టేషన్లకి పిలిపిస్తారు పంచాయతీలు పెడతారు త్రెటన్ చేయిస్తారు చేస్త త్రెటన్ చేస్తారు చేయిస్తారు రకరకాలు అండ్ ఇంకొకటి వచ్చేప్పటికీ ఎందుకు ఏపీ అవసరం లేదనే దగ్గరికి ఆరున్నర లక్షలు రిజిస్టర్ చేసుకుంటే మరి ఇంతవరకు దాని మీద వచ్చిన రెస్పాన్స్ ఏంటి గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ కాలేదు నెక్స్ట్ నాలుగున్నరేళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ జాడలేదు ఎందుకు లేదు అండ్ సిపిఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు మూడేళ్ళైన తర్వాత మీకు తెలిసిందా అది వైబుల్ కాదని దాన్ని ఇంకో రూపంలో చేస్తారా ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు పవన్ కళ్యాణ్ రెండవది ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ పార్టీ కార్యక్రమాలకి జనం డబ్బు జనం సొమ్ము ఎట్లా వాడేస్తారు సో ఈ మొత్తం వ్యవహారాలని అంటే పూర్తిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే నిరుద్యోగులు యువత మహిళలు మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు ఈ మూడు అంశాల మీద ఆయన పెనట్రేట్ చేస్తారు సరే ఇంకా ఈ సభలో ఈ అంశాలు కాకుండా ఏమేమి ప్రస్తావనకు వస్తాయి ఈ యాత్ర సభల్లో అంటే ఆయన ఎంచుకున్న నియోజకవర్గాలు అవనిగడ్డ పెడన కాయకలూరు అలాగే ఇంకొక నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఈ బెల్ట్లో జనసేన చాలా బలంగా ఉంది అండ్ ఇదే బెల్ట్లో జనసేన మీద తీవ్రంగా దాడి చేసే జోగి రమేష్ ఉన్నారు అలాగే పేర్ని నాని మాజీ మంత్రి గారు సో వీళ్ళిద్దరూ వ్యక్తిగత స్థాయిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పవన్ కళ్యాణ్ గారిని అలాగే జనసేనని చులకన చేస్తూ మాట్లాడుతూ వస్తున్న తీరంతా కలిపి ఎండగట్టడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు ఇవన్నీ ఉంటాయి ఇసుక మాఫియా ఇసుక దంద లిక్కరు లిక్కర్ వ్యవహారాలు ఎలా అడ్డగోలుగా అకౌంటబుల్ కాకుండా అకౌంట్ ఫర్ కాకుండా డబ్బుల్ని దారి మళ్ళిస్తున్నారు ఈ అంశాలన్నీ తరమీదకి వస్తాయి ఇంకేం వస్తాయి తెలుగుదేశం సంయుక్త పోరాటం కలిసి తెలుగుదేశం పార్టీ జెండాలతో కలిపి ఇక్కడ వారు పాల్గొనబోతున్నారని సమాచారం అండ్ ఇక్కడ జనసేన అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడికక్కడ తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అంటే ఎక్కడ సభ జరిగినా తమ జెండాలు తమ ప్రదర్శన ఎక్కువ ఉన్నట్లు కనిపించేలాగా ప్రయత్నించి పొత్తులో పొత్తుల పొత్తుల దగ్గరికి వచ్చేప్పటికీ మా బలం ఇక్కడ ఉంది కావాలంటే ఆ వీడియోలో చూడండి మా జెండాలు ఎక్కువ కనపడ్డాయి దీని మీద అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది జనసేనకి బట్ అఫ్కోర్స్ ఇదంతా లీడర్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదని కాదు కానీ ఏంటంటే దీని మీద కూడా ఒక దృష్టి పెట్టాలి వైసీపీ మీద ఎంత దృష్టి పెట్టారో వైసీపీ తప్పుడు కేసులు పెడుతుంది జనసేన జనసైన్యం అప్రమత్తంగా ఉండాలని ఎంత అలర్ట్ చేశారో టీడీపీ పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కలిసి వెళ్ళాలి కలిసి ముందుకు నడవాలనే ఒక బలమైన ఆకాంక్ష టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి అలాగే బాలకృష్ణ గారి గురించి కూడా బాలకృష్ణ గారు అవుట్ రైడ్గా సోదరుడు పవన్ కళ్యాణ్ వారాహయాత్రకు మేము సపోర్ట్ చేస్తున్నాం అదే ఆయన హృదయవశ ఎందుకంటే బాలకృష్ణ గారు ఏం మాట్లాడే కల్మషం ఉండదు ఆయన చాలా కోపిష్ట అనే ప్రచారం ఒకటి దుర్మార్గ ప్రచారం చాలా బలంగా ఉంది అది వాస్తవం కాదు ఆయన ఉన్నది ఉన్నట్టు మా ఆయన చెప్పారు ఆ మాట అంటే ఆయన వరకు ఆయన చాలా పరిశుద్ధంగా ఉన్నారు జనసేనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో బట్ మీ సెకండ్ రంగ్ లీడర్స్ మీ ఓఎల్ఎక్స్ బ్యాచ్ మీ పాత సామాన్ ఎంతవరకు పరిశుభ్రంగా ఉంది జనసేనను కూడా వాడేసే ప్రయత్నం చే చేయొచ్చు వారాహి ఫేజ్ ఫోర్ ఇవాళ బాగా కలిసి వచ్చేది ఎవరికంటే జనసేన కన్నా టీడీపీకి జనసేనని పూర్తి స్థాయిలో వాడేసి జనసేన గొడుగు కింద ప్రొటెక్షన్ తీసుకుందామని జనసేనని షీల్డ్గా పెట్టి ప్రొటెక్షన్ తీసుకుందామని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పూర్తి స్థాయిలో జనసేనని వాడేయండి వాడేసి మేమే ఇక్కడ బలంగా ఉన్నామని చెప్పేసి నిరూపించండి దానివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది రేపు పొద్దున ఈ వీడియోలు చూపించి పవన్ గారి దగ్గర నిజమే కదా అక్కడ వాళ్ళు అంతమంది ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దామని ఆయన ఆయనేమో మొహమాటస్తులు పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లు వాళ్ళకే ఇచ్చేద్దామని అయ్యా జనసేన అక్కడ బలంగా ఉంది మీ ఓటింగ్ శాతం ఆరు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతం దగ్గర వచ్చింది స్థిరీకరించబడింది ప్రస్తుతానికి మీ వారాహియాత్రలు కంటిన్యూ అయితే అది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది శాతానికి వెళ్తుంది ఎప్పుడూ కూడా నేను చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ నాట్ స్టాటిక్ ఇట్ ఈస్ డైనమిక్ ఇది నేను చెప్పడం కాదు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే ఏ పార్టీకి ఏ సంవత్సరంలో ఎంతెంత ఓటు ఓటు శాతం వచ్చింది ఎలా పెరుగుతూ వచ్చినాయని సో ఇవి మీకు తెలిసేవి మీకు తెలియవని కాదు నేను ఇదంతా చెప్పేది మొత్తం మీకు తెలుసు కానీ తెలుగుదేశం ఒక ట్రాప్ చేస్తుంది మీ పోరాటం వైసీపీతో నేరుగా ఉంటే మీరు రాక్షస పాలనతో పోరాటం చేస్తుంటే మీకు వెనకాల నుంచి మిమ్మల్ని ఆవహించే దయ్యాలు లేకపోతే దయ్యాల రూపంలో సొఫిస్టికేటెడ్ దయ్యాల రూపంలో కొన్ని స్ట్రాటజీలు ఎత్తుగడలతోటి మరి మీరు సోదర పార్టీ మిత్రధర్మంతో చూస్తున్న వాళ్ళు కూడా ముందుకొచ్చే ప్రమాదం ఉంది ఇదేంటంటే మీరు అనుకోవచ్చు అంటే చిన్న గీత పెద్ద గీత వేసుకుంటే పెద్దగీత వైసీపీ చిన్నగీత టీడీపీ రేపు నా పెద్ద గీతను చెరిపి వెళ్ళటానికి మీ సాయం తీసుకొని చిన్న గీత మీతో పాటు స్నేహధర్మ నటిస్ నటిస్తోందని చెప్పేసేది జనసైనికుల మనోగతం తొంభై శాతం జన సైనికుల మనోగతం ఇది పూర్తిగా వాళ్ళ నుంచి వ్యక్తమవుతూ వస్తున్న అభిప్రాయం చాలామంది జనసేన కార్యకర్తలతోటి నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆవేదనతో చెప్తున్న మాట ఇవన్నీ మీకు తెలుసు కానీ ఏంటంటే మీరు ఒక ఎత్తుగడతో ఉన్నారు ముందర జగన్మోహన్ రెడ్డి సర్కార్ని దింపాలి దింపిన తర్వాతే మనం మిగిలిన వ్యవహారాలు చూసుకుందామని మీరు క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీకి సంతోషమే కానీ జనసైనికుల భరోసా కూడా కావాలి మీ నుంచి మీరు మాట అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా ఈగోలకు పోతున్నారని చెప్పి మీరు ఈ పోమాకండి మీరు సర్దుకుపోండి ఇప్పటిదాకా పదేళ్ళ నుంచి వాళ్ళు సర్దుకుపోతా వస్తున్నారు ప్రజారాజ్యం దగ్గర దగ్గర నుంచి మరింత పదిహేను ఏళ్ళ పైబడి ఎంతకాలం సర్దుకుంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనోభావాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చెప్తున్న మాటలు నేను మీకు కన్వే చేస్తున్నా మీ దాకా ఈ వీడియో చేరితే మీరు దయచేసి ఈ అంశాన్ని కూడా పరిశీలించండి ఎందుకంటే ఈసారి విస్మృత విసర్జిత కులాలకి రాజ్యాధికారం రావాలి అని ఒక పట్టుదలతోటి జనసైన్యం పనిచేస్తుంది అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది మీరు చూడండి తమిళనాడులో చూస్తే అయితే డిఎంకే లేకపోతే ఏఏ డిఎంకే మూడో పార్టీని రానీరు ఈరోజు బీజేపీ అన్నామలే రూపంలో అక్కడ బలంగా ఎదుగుతుంటే వెంబడే ఆయన అన్నమాటను పట్టుకుని అన్న డిఎంకే ద్వారా ఒక మెసేజ్ పంపించారు ఏమని వడిప్పడి పళనిస్వామి గారు ఏ చీఫ్ మేము ఎన్డీఏ భాగస్వామ్యాన్నించి తప్పుకుంటున్నాము ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నాం మంచిదే బీజేపీకి ఏం ఫికర్ పడదు వారికి అన్నామలే నాయకత్వం మీద ఉంది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ ఎంటర్ అయితే వాళ్ళు తట్టుకోలేదు ఎక్కడ వాళ్ళ ప్రభ అదృష్టమైపోతుందనే ఒక భయం అయితే వాళ్ళకున్నది సో అలాంటి భయమే ఇక్కడ తెలుగుదేశానికి వైసీపీకి కూడా ఉంది అవసరమైతే రేపు పొద్దున వాళ్ళిద్దరూ ఒక అప్రకటిత అవగాహనకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు బీజేపీ ఎలయన్స్లో ఉండి ఎదిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎదగనీకుండా చేయడానికి వైసీపీ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తుందో టీడీపీ అంత చాకచికంగా కూడా ప్రయత్నిస్తుంది ఇది వాస్తవం మీకు నచ్చకపోవచ్చు కానీ ఇంతకుముందు జరిగింది ఇదే అప్రమత్తం కాకపోతే ఇక మీదట జరగబోయేది కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం నేను చెప్పకముందే కనీసం వారి దగ్గరున్న అత్యంత సమీపంలో ఉన్న నాయకులు చెప్పి ఉంటారు సో నా మాట వినకపోయినా వాళ్ళ మాటని మీరు కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అండి ఇది జనసేన ఒక్కటి జనసేన ప్రయోజనాలు కాపాడటం కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పవర్ షేరింగ్కి ముందుకు రావాలంటే వాళ్ళకి నోరు పెగలదు లోపల ఎక్కడ ఇక్కడి నుంచి రావాల్సిన మాట రాదు తెలుగుదేశానికి మేము అసలు రూల్ చేయడానికే పుట్టాం రూల్ చేస్తాం మీరు ఎప్పుడు మా పలకిలు మోయాలి ఈ ఫిలాసఫీ వర్కౌట్ కాదండి కాంచీరామ్ ఫార్ములాని మీరు బలంగా నమ్ముతారు ఆ ఫార్ములాని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ నో డౌట్ ఒక మేజర్ ఎలయన్స్ పార్ట్నర్గా మిమ్మల్ని బీజేపీ గుర్తించింది అందుకనే ఎన్డీఏలో మీకు కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పారు మోడీకి మీరు అత్యంత సన్నిహితులు అండ్ జాతీయ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో మీకున్న మంచి సంబంధాలు రాష్ట్రం కోసం ఆ సంబంధాలని మీరు ఖచ్చితంగా ప్రస్తావన చేస్తారు రాష్ట్రం బాగుండాలనే తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ స్నేహధర్మం పాటించి వెన్నుపోట్లు పొడిచే బ్యాచ్ తోటి ఓఎల్ఎస్ తోటి జాగ్రత్తగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు ఇది మీ జనసైనికుల సూచన